మమత అంటే ఓ తిరుగుబాటుదారు అట్లాంటి మమతా బెనర్జీ మీదకే తిరుగుబాటు అన్నటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది ఒక్కసారి ఈ ప్రారంభం ఎక్కడ దాకా తీసుకెళ్తుందో తెలియదు ఒకప్పుడు కమ్యూనిస్టుల మీద తిరుగుబాటు చేసిన తొలినాళ్లలో మమత లైట్గానే తీసుకోబడింది ఆ తర్వాత ఆ కమ్యూనిస్టుల ప్రభుత్వపు కూలిపోవడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైంది ఇప్పుడు ఇక తృణమూల్ శాఖ ముగుస్తోందా ఎందుకు అంటే మొన్ననే యాభై మంది డాక్టర్లు రాజీనామా చేస్తే కార్ ఆసుపత్రి ఉదంతలో మరొక ముప్పై ఐదు మంది ఇప్పుడు రాజీనామా చేశారు తద్వారా క్రమంగా ఎడ్యుకేటెడ్ వర్గాలు ఎవరైతే మమతా బెనర్జీని ఇంతకాలం భుజానికి ఎత్తుకున్నారో వాళ్లల్లో తీవ్ర వ్యతిరేకత ఆరంభమైంది ఈ పరిణామం మమత భవిష్యత్తుని మార్చబోతుందా చూడాలా